హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజుని వంకాయ పచ్చడి ఎగ్ ప్లాంట్ చట్నీ గురించి చెప్పబోతున్నాను. ఎక్కువగా ఈ చట్నీని కూర తరగకూడదు అనుకున్న రోజుల్లో, అంటే మంగళగౌరి వ్రతం చేసుకున్నప్పుడు కానీ, రథసప్తమి వ్రతం చేసుకున్నప్పుడు కానీ, ఇలాంటప్పుడు తరిగిన కూరలు తినకూడదు అని అంటారు కదండి, అటువంటప్పుడు ఇలాంటి వంకాయ పచ్చడి చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. నేను ఈరోజుని నీలం వంకాయ తీసుకున్నానండి. నీలం వంకాయ కాకుండా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది కదా, అలాంటి వంకాయనైనా మనం తీసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దాన్ని తీసుకుని చుట్టూ నూనె రాసి మనం దాన్ని కాలేయాలండి, లేదా గ్రిల్ అయినా చేసుకోవచ్చును. అవెన్లో పెట్టుకుని చుట్టూ నాలుగు వైపులా చక్కగా కాలి వంకాయ మెత్తపడిందో లేదో తెలుస్తుందండి. వంకాయ మెత్తపడిన తర్వాత దాన్ని చల్లార్చుకుని మనం చట్నీ చేసుకోవచ్చును. వంకాయ పచ్చడి రెసిపీ ఈజ్ సిమిలర్ టు పంజాబీ డిష్ బెంగన్ కా బర్తా. In Andhra, we do not use any of the spice powders which are used in preparing bhartha. To prepare the pachadi, we use only big round brinjal. Here I took a violet or purple one. You can also use white green combination. The eggplant is grilled or placed directly over the gas burner so that the insides of the eggplant is cooked. The flavor of the grilled brinjal or eggplant is very different to the one where brinjals are chopped and cooked in any gravy or stir-fry dish. Mostly I use white green eggplants to prepare this vankaya pachadi. When choosing the eggplant, check if there are any tiny holes which may be infected with worms. The eggplant should be firm on touch but not hard. It should be tender and the seeds will be white. If very hard, it means it's very mature and the seeds will be black and those can be discarded. Apply oil to the eggplant and place it on the burner and keep turning the brinjal so that the skin on the surface is uniformly blackened. Place over the burner till the eggplant softens and cooked. Alternately, you can put it on the baking sheet and bake it at 350 degrees Celsius and keep checking it and turning it till the skin starts cracking and can be peeled off without any difficulty. Remember, this process has to be done carefully so that the inner part of the eggplant is cooked well. Yeah.
చూసారు కదా, వంకాయ నాలుగు వైపులా చక్కగా కాలింది. అండ్ మనం కొంచెం పైన ప్రెస్ చేసి చూస్తే కనుక అది మెత్తగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పైన కొంచెం చల్లటి నీళ్ళు కనుక పోస్తే ఆ వంకాయ అనేది బాగా కుక్ అయ్యి ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దాంతోపాటు పీల్ అనేది ఏదైతే ఉందో అది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట మనకి. అలా పైన పీల్ తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏదైనా వామ్స్ కానీ పురుగు కానీ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. ఉంటే కనుక దాన్ని వెంటనే డిస్కార్డ్ చేసేయాలి. వన్స్ ఇట్ ఈస్ డన్, రిమూవ్ ఫ్రమ్ ఫైర్ అండ్ వాష్ ద ఎగ్ ప్లాంట్ విత్ వాటర్, పీల్ ద స్కిన్ అండ్ మ్యాష్ ద ఎగ్ ప్లాంట్. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్ ఆఫ్టర్ ద స్కిన్ ఈస్ పీల్డ్. హీట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఇన్ ఎ ప్యాన్. యాడ్ చనా దాల్ 1/2 టీ స్పూన్, ఉరద్ దాల్ 1/2 టీ స్పూన్ అండ్ లెట్ దెమ్ ఫ్రై ఫర్ 1 మినిట్ అప్రాక్సిమేట్లీ. టు దిస్ యాడ్ 1 రెడ్ చిల్లీ. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ టేస్ట్, యూ కెన్ యాడ్ మోర్ ఆర్ లెస్ దాన్ దిస్. డోంట్ బ్రౌన్ ఇట్, లెట్ దెమ్ ఫ్రై ఫర్ 1/2 మినిట్ అండ్ యాడ్ ఇట్ టు ద మ్యాష్డ్ బ్రింజాల్. Salt as per taste and 1 green chilli. Mix it well. This brinjal chutney goes well with rice or rotis. ఒక టేబుల్ స్పూన్ నూనెనైతే కడాయిలోకి తీసుకోవాలండి. అందులోకి పోపుగా 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు. ఇంతేనండి పోపు, ఇంకేమి వేయకూడదు. పోపు బాగా వేగింది అంటే ఎర్రగా అయ్యింది అనుకున్న తర్వాత అందులోకి 1 ఎండుమిరపకాయను కూడా వేయాలి. తర్వాత ఈ పోపు ఏదైతే ఉందో దీన్ని ఇంతకుముందు మనం మ్యాష్ చేసుకుని ఉంచుకున్న బ్రింజాల్కి అయితే యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. అండ్ పచ్చిమిరపకాయలని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కునైనా వేసుకోవచ్చు. చెప్పాను కదా ఇందాక తరిగిన కూర తినకూడదు అనుకునే టైంలో అయితే కనుక తరగకుండా చేతితో చిరిమైనా వేసుకోవచ్చును. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. కాల్చిన వంకాయ చట్నీ చాలా రుచికరంగా ఉంటుంది. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.